కోనసీమ జిల్లాలో కీలకంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ కండువా మార్చేందుకు సిద్ధమయ్యారట. ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించి గోడ దూకే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవలే పార్టీ అధినేత పర్యటనలోనూ దూరంగా ఉన్న ఆ నేత అవకాశం దొరికితే గట్టు దాటేయాలి అని చూస్తున్నారట. ఓ సమీప బంధువు ద్వారా రాయబారం కూడా నడిపిస్తున్నారట. ఇందుకే ఎవరా నేత, ఏ పార్టీలో ఆయన వెళ్ళబోతున్నారు? వైసీపీకి తోట త్రిమూర్తులు గుడ్ బై చెప్పబోతున్నారా? జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా? పార్టీకి దూరంగా ఉండడానికి అదే కారణమా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలకు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రస్తుతం తోట త్రిమూర్తులు సెంట్రిక్ గా ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కండువా మార్చేయడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. గతంలో టీడీపీలో ఉన్న తోట త్రిమూర్తులు 2019 తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు. కొద్ది రోజులకే మండపేట వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 మండపేట వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తోట త్రిమూర్తులు ఆర్థిక మూలాలు కదులుతున్నాయట. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలలో తోట త్రిమూర్తుల పేరు మీద ఉన్న 30 ఎకరాల భూమి విషయంలో ఆయనకు తిప్పలొచ్చి పడ్డాయి. భూదాన చెరువుల్లో చేపల చెరువులు, ఆక్వా సాగు షెడ్లు ఉండడంతో రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చి హడావిడి చేయడంతో మరోసారి తోట త్రిమూర్తులు కంగుతిన్నారట. ఈ నేపథ్యంలో పార్టీ మారితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట తోట త్రిమూర్తులు. పిఠాపురం వరద ముంపు ప్రాంతాల్లో ఇటీవల వైఎస్ జగన్ పర్యటించినప్పుడు తోట త్రిమూర్తులు దూరంగా ఉండడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. జనసేనలో చేరడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండపేట సర్కిల్లో తెగ టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కూడా తోట త్రిమూర్తులను పార్టీలోకి తీసుకోవడానికి ఇష్టంగానే ఉన్నారట. కానీ సీఎం చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో కండువా మార్పిడి కార్యక్రమం ఆలస్యమవుతోందట. అయితే జనసేనతో ఇప్పటికే మంతనాలు అయిపోయినట్లు నియోజకవర్గంలో ప్రజలు, స్థానిక కార్యకర్తలు చెవులు కొరుకుంటున్నారు. అయితే త్రిమూర్తులకు దగ్గర బంధువైన సామినేని ఉదయభాను ద్వారా జనసేనలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ అంశాన్ని జనసేన పెద్దల దగ్గర సామినేని ఉదయభాను ప్రస్తావించారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. మండపేటలో బలమైన నాయకుడిగా ఉన్న తోట త్రిమూర్తులు జనసేనలోకొస్తే మరింత బలం చేకూరుతుందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోందట. మరి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది.